నెల్లూరులో ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. నెల్లూరు సిటీ టీడీపీ అభ్యర్థి పొంగూరు నారాయణ ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచారు. నియోజకవర్గ ప్రజలు తమకు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. 2014లో నెల్లూరు సిటీని ఎంతో అభివృద్ధి చేశానని, రానున్న ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. తాను గెలిస్తే నెల్లూరు సిటీని స్మార్ట్ సిటీగా మారుస్తానని అంటున్న నారాయణతో మా నెల్లూరు ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికల హడావుడి అయితే మొదలని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం నెల్లూరు జిల్లాకు సంబంధించి ఎన్నికలకు సంబంధించి టీడీపీ అదేవిధంగా వైసీపీ పార్టీలు అయితే ప్రచారంలో ముమ్మరుగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం నెల్లూరు సిటీకి సంబంధించి మాజీ మంత్రి టీడీపీ అభ్యర్థి పొంగూరు నారాయణ గారు 5వ డివిజన్లో అయితే ప్రజల వద్దకు అయితే తిరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రజల నుండి ఎలాంటి ఆదరణ వస్తుందో తెలుసుకోవడానికి ప్రస్తుతం మొత్తం మాజీ మంత్రి పొంగూరు నారాయణ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా కూడా 5వ డివిజన్ సంబంధించి ఎలాంటి ఆదరణ ప్రజల్లో వస్తుంది? 5వ తేదీలో ఈరోజు యాక్చువల్గా పర్యటించడం జరిగిందండి. అయితే ప్రజల స్పందన చాలా అనూహ్యంగా ఉంది. ఎందుకంటే ఎక్కడికి పోయినా వాళ్ళు చిరునవ్వుతో స్వాగతిస్తున్నారు. ఇళ్లలో చక్కగా వచ్చేస్తున్నారు ఫ్యామిలీ మొత్తం. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, సార్ ఈ రోడ్లు మీరు వేసినవే, ఈ పార్కులు మీరు కట్టినవే, అన్ని వర్క్స్ మీరు చేశారు, ఆ కొన్ని మిగిలిపోయినాయి, మీరు రాగానే కూర్చోండి, ఇప్పుడే ఈ పక్క ఒక సందులోకి పోయించాను, జస్ట్ 4 అడుగులు రోడ్డు ఉంది, మిగిలి 4 అడుగులు ఒక 30 మీటర్లే ఉంటుంది సార్, అంతా వేసారు, చిన్నవి మిగిలిపోయాయి. అంటే గవర్నమెంట్ 2019 మాది పోవటం వల్ల చివరి కొన్ని వదిలేసాం. అంటే 710 కోట్ల రూపాయలతో నెల్లూరులో రోడ్లు డెవలప్ చేసాం. బహుశా ఇంకొక 10 కోట్లు ఖర్చు పెట్టుంటే ఆ చిన్న చిన్నవి కూడా అయిపోయినాయి. కానీ ఈ 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం అవి కూడా చేయలే. నిజంగా దారుణం, చిన్నది, ఆడ 4 అడుగుల వెడల్పు ఉంటుంది, ఒక 50 మీటర్లో 50 అడుగులో ఉంటుంది. అది చేసేస్తుంటే, ఆ పని పూర్తి చేసేస్తుంటే వాళ్ళు హ్యాపీగా ఉండేది. ఈరోజు అది బాగానే అంటున్నారు, సార్ మీరు వస్తున్నారు అది పూర్తి చేయండి సార్ అని. మీరు వస్తున్నారు, ఈ చిన్నది ఒకటి చేసి పెట్టండి సార్, మీరు చేస్తారని నమ్మకం ఉంది. ఇలా ఈరోజు నెల్లూరులో అన్ని పనులు, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, దోమల్లేని నగరం చేయడానికి 550 కోట్లతో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ తెస్తే దాన్ని ఆపేశారు. అది చేసేస్తుంటే ఈరోజు ఒక దోమ ఉండేది కాదు. ఆ 365 రోజులు చక్కటిగా మంచి క్వాలిటీ ఆఫ్ వాటర్ ఇవ్వాలని సంగం బ్యారేజ్ నుంచి లైన్ తెచ్చి నెల్లూరు సిటీ మొత్తం వేసాం. సార్ మాకు ఇల్లు లేదు, మాకు ఇల్లు ఇవ్వండి రాగానే, మాకు ఇంకేమొద్దు, అసలు ఇంకేమొద్దు అండి. కొందరైతే మాకు ఇల్లు ఇచ్చే ఇల్లు ఇవ్వండి ఇంకేం అవసరం లేదు అంటున్నారు. కొందరైతే మాకు ఇల్లొద్దు, ఏమొద్దు సార్, మా పిల్లవాడికి ఉద్యోగం వచ్చేది చేయండి. ఖచ్చితంగా పిల్లల భవిష్యత్తే ఏ తల్లి అయినా తండ్రి అయినా కోరుకునేది. వాళ్ళ సుఖాల కంటే కూడా, తల్లిదండ్రుల సుఖాల కంటే కూడా వాళ్ళ పిల్లల యొక్క భవిష్యత్, అంటే చక్కగా మంచి గౌరవంగా ఉద్యోగాన్ని చేయాలని, లేదంటే మంచి వ్యాపారం అయినా చేసుకొని ఎవరైనా కోరుకుంటారు. అది రావాలంటే ఈ రాష్ట్రానికి ఇండస్ట్రీస్ రావాలి. ఇండస్ట్రీస్ రాకుండా ఏ రాష్ట్రంలో కూడా ఉద్యోగాలు రావు. ఇండస్ట్రీస్ వస్తే అక్కడ డెవలప్మెంట్ ఉంటుంది. మీరు అనేక దేశ విదేశాలు తీసుకోండి, చైనా ఈరోజు అబ్నార్మల్గా డెవలప్ అవుతుంది, అదేవిధంగా జపాన్. దానికి కారణం ఏంటంటే వాళ్ళ కంట్రీలో ఇండస్ట్రీస్, అదర్ కంట్రీస్ నుంచి వచ్చి అక్కడ ఇండస్ట్రీస్ పెడుతున్నారు. చైనా, జపాన్ ఇలాంటి కంట్రీస్లో, టాప్ కంట్రీస్లో, పవర్ఫుల్ కంట్రీస్ అమెరికా, చైనా, జపాన్ ఎందుకనే అంటే వాళ్ళ కంట్రీస్లో ఇండస్ట్రీస్ని పెట్టారు. అదేవిధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు 6 రోజులు ఆయన ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చింది ఇండస్ట్రీస్కి. కానీ ప్రభుత్వం ఇండస్ట్రీస్ని తరివేసింది, ఉన్నవి వెళ్ళిపోయినాయి, కొత్తవి రాలేదు, రియల్ ఎస్టేట్ పోయింది, బిల్డర్స్ కట్టేవాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఇది అరాచక పాలన తప్పితే ఏం లేదు. ప్రజలంతా వెక్స్ అయిపోయినారు. రేపు 13వ తేదీ మే 13 ఎలక్షన్ జరుగుతుంది, జూన్ 4వ తేదీ రిజల్ట్స్. ఈ రాష్ట్రంలో అత్యధిక మెజారిటీ సీటుతో తెలుగుదేశం వస్తుంది, మళ్ళా ప్రజలకు సుపరిపాలన ఇవ్వడం జరుగుతుంది. సార్, సార్ ప్రధానంగా కూడా సిటీ మాత్రమే కాకుండా కూడా రాష్ట్ర వ్యాప్తంగా నెల్లూరు సిటీలో ఎలక్షన్ వన్ సైడ్ జరుగుతుంది, మంత్రి మాజీ మంత్రి నారాయణ గెలిచిపోయారని కూడా టాక్ వినిపిస్తుంది, దీని మీద మీ ఫీలింగ్? అంటే ఏదైనానండి, ప్రజలకు చేసిన సేవను బట్టి ఉంటుందండి. 2014 నుంచి 2019 దాకా మేము చేసిన సేవ ఇక్కడే కాదు, రాష్ట్రం మొత్తం. ఎందుకంటే నేను విశాఖపట్నం బ్రహ్మాండంగా మున్సిపల్ మినిస్టర్గా 114 మున్సిపాలిటీస్ ఉంటే 114 డెవలప్ చేశాను బ్రహ్మాండంగా. ఈరోజు విశాఖపట్నం బ్రహ్మాండంగా చేసాం, విజయవాడ బ్రహ్మాండంగా చేసాం, గుంటూరు చేసాం, కర్నూలు చేసాం, అనంతపురం, అన్నిట్లో డెవలప్ చేసాం. ఎప్పుడు ప్రజలు డెవలప్మెంట్ కోరుకుంటారు. అదేవిధంగా నెల్లూరులో కూడా, నెల్లూరులో పుట్టి పెరిగినందుకు ఆ రోజు ముఖ్యమంత్రి గారు అడిగి స్పెషల్గా కొంత ఫండ్స్ తీసుకొని నెల్లూరుని స్పెషల్గా స్మార్ట్ సిటీ చేయాలని చేసాం. అందువల్ల 2014 నుంచి 2019 దాకా మేమేం చేసింది, 2019 నుంచి ఈరోజు వరకు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏం చేసింది, ప్రజలు బేరీ చేసుకుంటున్నారు. మేము చెప్పేదానికంటే వాళ్లే బేరీ చేసి వాళ్లే నిర్ణయిస్తున్నారు, నిర్ణయించేశారు తెలుగుదేశం గెలుస్తుంది.
ప్రధానంగా కూడా నెల్లూరు జిల్లాకు సంబంధించి కూడా నెల్లూరు సిటీ అభ్యర్థి పొంగూరు నారాయణ గెలుపొందారు. అయితే 5వ డివిజన్లో ప్రజలు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రధానంగా కూడా ఈ 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా అభివృద్ధి, అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించకపోవడం కూడా ప్రధాన మైనస్ అని కూడా పొంగూరు నారాయణ గారు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే రాబోయే ఎన్నికల్లో టీడీపీ పార్టీ అధికారంలో ఖచ్చితంగా వస్తుందని కూడా పొంగూరు నారాయణ అయితే తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే 5వ డివిజన్లో మాజీ మంత్రి పొంగూరు నారాయణకి అయితే మంచి ప్రజాదరణ ఉంది. రాబోయే ఎన్నికల్లో అధిక మెజారిటీతో గెలుపొందారని కూడా ప్రజలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ సునీల్తో రిపోర్టర్ సునీల్ నెల్లూరు నుండి.